శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి తృతీయ స్థానంలోకి అయితే మోర్ డైనమిక్, మోర్ సక్సెస్. ఎంత ధైర్యంగా అడుగు ముందు వేయడం ప్రయత్నం చేస్తాను, సక్సెస్ఫుల్ అవుతారు. పంచంలో శని గురువులు చాలా అద్భుతంగా ఉంటాయి. గురు దృష్టి లగ్నమై పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ గురువు అనుగ్రహంతో అన్ని పనులు సవ్యంగా జరగడమే కాకుండా ఆశీర్వచనం చేసినట్టు కానీ జరిగే అవకాశం బాగా పడుతుంది. షష్ఠస్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు. కొంచెం ఎముకల నొప్పి వస్తాయి, చూసుకోండి. పాదాల దగ్గర, పాదాల పై భాగం, మోకాల కింద భాగంలో కూడా బోన్ పెయిన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం బాగున్నాయి. సప్తమంలో రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఎప్పుడైతే సప్తమంలో రవి ప్రభావం కనుక అగ్నితత్వం అంటే భార్యాభర్తల మధ్య కొంచెం చిరాకులు పరాకులు కనపడడానికి అవకాశం అయితే ఉంది. అది కాకుండా మనకు భాగ్యస్థానంలో చూస్తే శుక్రుడు, రాహు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మనకు కనిపిస్తున్నాయి. భాగ్యం అంటే అదృష్టం ఇచ్చే ప్రదేశంలోనే. అక్కడ రాహు వల్ల మనకు నష్టమైతే జరగదు, కానీ కుజుడు కూడా అక్కడ కలిసి ఉండడం వల్ల ఏంటంటే డెఫినెట్గా మనకు వచ్చే ఒక లాభంలో నుండి కొంత నష్టం జరిగే అవకాశం అయితే కనబడుతుంది. నష్టం అంటే కొంత అనవసరమైన ఖర్చుల ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది, లాభం వస్తుంది. కానీ అనవసరమైన ఖర్చులు కూడా మనకు కనిపిస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఏదైనా ఇప్పటికీ ఈ కన్యారాశి వారిలో మన రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, వ్యాపారం చేసేవాళ్ళు, డైరీ మిల్క్ డైరీ ఫామ్ రన్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఒక రూపాయి ఆదాయం అనేది అద్భుతంగానే బాగానే కనిపిస్తుందని చెప్పచ్చు వీళ్ళు ప్రత్యేకించి. ఇకపోతే మనకి ఇక్కడ కనబడుతుందంటే ఆరో ఇంట్లో ఉన్న బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు ఉంది అనే విషయాన్ని వచ్చినప్పుడు రాష్ట్రాధిపతి ఆరో స్థానం ఉండడం ఓ రకంగా ఒక ప్రొటెక్షన్ అనుకోవచ్చు. కానీ ఎముకలకు సంబంధించిన పెయిన్స్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రయత్నం చేయండి. దానికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ కొంత శ్రీకారం చూపితే అవకాశం కనబడుతుంది. ఇక ఏడేంట్లో ఉన్న రవి భార్యాభర్తల్లో ఏదైతే సమస్య తీసుకొస్తున్నాడో అది శాశ్వతం కాదు, టెంపరీగా అనుకుంటూ ఈ లగ్నాన్ని బలం పెంచడానికి చేసే ప్రయత్నంలో మార్గంగానే చండి మంత్రాన్ని సాధన చేసుకుంటూ గడపడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత వైవాహిక జీవనంలో ఉండే కొన్ని దోషాలు పక్కకు జరుపుకుని మీ కొంత రిలాక్సేషన్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఏదైనప్పటికీ కన్యారాశి వారికి తృతీయంలో కేతు డైనమిక్గా వర్క్ చేయిస్తాడు కాబట్టి ఏమాత్రం భయపడక్కలేదు. పిల్లల ద్వారా కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం మీకు దొరుకుతాయి. ఆ సమస్యలను మనం ముందుకు తీసుకెళ్ళి సమాధానం ముందు తీసుకెళ్ళి వెళ్తే డెఫినెట్గా మీకు పబ్లిక్లో కూడా మంచి పేరు నేమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పిల్లల ద్వారా వచ్చి విషయాన్ని సేకరించిన ప్రయత్నించండి. డెఫినెట్గా మీరు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.